Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే, సొంతిల్లు సైకిల్ కూడా లేవు. ఎమ్మెల్యే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు, తరతరాలకు సరిపోయేంత తరగనంత ఆస్తి సంపాదిస్తున్న ఈ రోజుల్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఉండేందుకు గూడు కట్టుకోలేకపోయారు బీహార్కు చెందిన సిపిఐ ఎమ్మెల్యే మహబూబ్ ఆలం. ఆయన గురించి తెలిస్తే ఈ రోజుల్లోనూ ఇటువంటి ప్రజానేత ఉంటారా అని అనిపించక మానదు. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల తేడాతో మహబూబ్ గెలుపొందారు. కోసి ప్రాంతంలోని కటిహార్ జిల్లా బలరాంపూర్ నుంచి మహబూబ్ నాలుగవసారి విజయం సాధించారు. ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా ఇప్పటికీ నడుచుకునే వెళుతూ ఉండడం మరో ప్రత్యేకత. బీహార్ ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో 81% మంది కోటేశ్వర్లుండగా సొంతిల్లు కూడా లేని ఎమ్మెల్యే ఈయన ఒక్కరే. 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న మహబూబ్ మొన్నటి ఎన్నికల్లో 53,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆయన ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున పోటీ చేసిన ఆలం 4వసారి విజయం సాధించారు. వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ అభ్యర్థి వీరేంద్ర కుమార్ ఓజాపాయ్ 53,000 ఓట్ల భారీ మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించిన సిపిఎం ఎమ్మెల్యేల్లో ఆలం ఒకరు. ఆ ఎన్నికల్లో జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి బీజేపీతో కూడిన ఎన్డీఏ పోటీ చేశాయి. 2015 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బరౌన్ కుమార్ పాయ్ 20,419 ఓట్లతో విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో 31.7% ఆలంకు దక్కాయి.